ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ కనకదుర్గమ్మవారి దేవీ శరన్నవరాత్ర మహోత్సవములలో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పువ్వులు పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన ఉంగుటూరు మెల్లియే పచ్చమట్ల ధర్మరాజు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మీడియాతో మాట్లాడుతూ, తమ కార్యకర్తలు పిలుపు మేరకు మొదటిసారి ఈ అమ్మవారి గుడికి రావడం జరిగిందని, అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భవానీ మాలధారణ భక్తులు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిమ్మైపాలెం గ్రామంలో తిమ్మాపురం గ్రామంలో ఎలక్షన్ ముందు గోపాలపురం విలేజ్లో కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఎలక్షన్లో గెలిచి తీసుకొస్తామని కార్యకర్తలను చెప్తే వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటాం. ఇక్కడ కూడా ఎంతో విశేషంగా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి చాలామంది దర్శించుకోవడం జరుగుతుందంట. అంటే నేను కూడా మొదటిసారిగా ఇక్కడ ఈరోజు మా కార్యకర్తల వల్ల కూడా అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. దానికి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారు ఎల్లవేళ అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని, అలాగే మన రాష్ట్రం కూడా పోటీ చేస్తున్నారు, అన్ని స్థానాల్లో గెలుపుతారని చెప్తున్నారు. నవరాత్రి సందర్భంలో ప్రతి వచ్చిన భక్తులకి అన్నదానం కూడా నిత్యం చేయడం జరిగింది. ఈ గద్దెలో సుమారు 150 మంది భక్తులు అమ్మవారి మాలలు ధరించి ఉన్నారు. రేపు సంతర్పణ ఊరేగింపు కూడా చక్కని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. గ్రామ ప్రజలను భక్త మహాశీలు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం.